Hi friends, ee roju class lo manam After Effects lo oka Telugu title elaga create cheyacho chuddam. Manaki CS4 manaki present na daggara unna software CS4 manaki intaku mundu vachesariki Photoshop 7.0 After Effects 7.0 alag undeyi vaatlo vachesariki anu dwara Telugu type cheyagaligam kaani present vachesariki Telugu CS4 lo tayavadaniki మనకి ఉన్న ప్రాసెస్ ఒకే ఒక ప్రాసెస్ విండోస్ 7 ఓఎస్లో మనకి ఇన్పుట్ టూల్స్ అని సాఫ్ట్వేర్ ఉంటుంది ఇన్పుట్ టూల్ సెటప్ అని ఇది ఓన్లీ విండోస్ 7 ఓఎస్లో మనం ఇన్స్టాల్ చేసుకొని కింద ఇక్కడ తెలుగు ఆప్షన్ పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా టైప్ చేసేటప్పుడు తెలుగులో వచ్చేస్తుంది అలా కాకుండా మనకి CS4లో కావాలి అంటే మనకి ఓల్డ్ లాగా ఐడో ఫోటోషాప్ 7.0 ఉండాల్సిందే దీంట్లో టైప్ చేసుకొని మనం CS4లోకి తెచ్చుకుంటాం అది ఎలాగో చూద్దాం ఈరోజు తెలుగు ఎలా తెచ్చుకోవాలి తెలుగు టైటిల్ ఎలా తెచ్చుకోవాలి చూద్దాం తర్వాత క్లాస్లోకి వచ్చేసరికి ఆ ప్రాసెస్ మనకు ఒక టైటిలింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం చూడండి ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేస్తాను ఫోటోషాప్ ఓపెన్ చేసే ముందు ఇక్కడ అను ఓపెన్ చేసుకొని కీబోర్డ్ వచ్చేసరికి యాపిల్ పెట్టుకొని ఓకే అంటున్నా ఓకే ఇప్పుడు ఫోటోషాప్లో న్యూ పేజ్ ఓకే ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ చూడండి మనకి చాలా ఉంటాయి ఇవన్నీ మనకి ఫాంట్స్ ఇందులో నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే గౌతమి బోల్డ్ కానీ గౌతమి బ్లాక్ కానీ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసరికి క్లిక్ చేసి మనం సపోజ్ ఒక తెలుగు లెటర్ టైప్ చేయాలి ఇప్పుడు తెలుగు లెటర్ అంటే సపోజ్ ఆలు అనుకోండి పై లైన్లో ఉంటాయి క్యూ అంటే ఆ ఈ అంటే ఆ నెక్స్ట్ ఆర్ అంటే ఈ డబ్ల్యూ అంటే ఈ ఇలాగా మనం ఆలు కానీ అలాంటి మన ఇవన్నీ తెలుగుకి వచ్చేస్తాయి ప్రజెంట్ ఒక లెటర్ తెలుగులో సమ్ లెటర్ టైప్ చేయాలనుకోండి ఫస్ట్ షిఫ్ట్ ఎఫ్ శుభమస్తు అని నేను టైప్ చేస్తున్నా ఓకే ఐ నెక్స్ట్ షిఫ్ట్ వి బ నెక్స్ట్ బి మ సాగు వచ్చేసరికి మనకి కొటేషన్ మార్క్స్ ఐ శుభమస్తు నెక్స్ట్ వచ్చేసరికి తావత్తు కావాలి నెక్స్ట్ హెచ్ క్లిక్ చేసి మనం ఎస్ క్లిక్ చేస్తే తావత్తు వచ్చింది ఓకే శుభమస్తు అని వచ్చింది కదా ఇప్పుడు ఈ లెటర్స్ చూడండి ఈ లెటర్స్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి దీనికోసం నేను సమ్ లేయర్స్ కూడా తీసుకుందాం కొంచెం సైజు పెంచుకొని కంట్రోల్ పట్టుకొని ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తాను సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ లేయర్ లేయర్లో సమ్ గ్రేడియంట్ ఏమైనా యూజ్ చేద్దాం కంట్రోల్ డి సెలెక్ట్ కొంచెం ఈ లేయర్ పైకి జరుపుకోండి ఓకే నెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది చూడండి అది రిమూవ్ చేసుకుంటున్నా డిలీట్ చేస్తాను డబుల్ చేస్తే లాక్ ఓపెన్ అవుద్ది సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఓన్లీ టెక్స్ట్ వరకు వచ్చింది మీరు నేర్చుకోవాల్సిందల్లా ఏం లేదు అను ద్వారా మనం తెలుగు ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటే చాలు ఇక్కడ మనకి ఫోటోషాప్ 7.0లో టైప్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను నార్మల్గా పిఎస్డి ఫార్మెట్లో సేవ్ చేసుకుంటున్నా సమ్ తెలుగు చూడండి అక్కడ మనకి లెటర్స్ కూడా చూడండి ఎలా పడుతుందో ఎందుకంటే మన అను ఆన్ అయిన ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకొని తెలుగు టైప్ చేసి సేవ్ చూడండి ఇక్కడ పిఎస్డి ఫార్మెట్లోనే ఉంది లేయర్స్ ఉన్నాయి సేవ్ ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్లో మనం తెలుగు టైపు ఓపెన్ అంటున్నా ఇక్కడ చూడండి ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ మెజ్ లేయర్ స్టైల్స్ ఇంటూ ఫుటేజ్ ఇలాగ వచ్చినాయి ఇప్పుడు నాకు ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ ఎడిట్ చేసుకోవాలి నేను లేయర్స్ ఓకే అంటున్నా
అనగానే మనకి ఒక కాంపోజిషన్ వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తాం. చూస్తే మీకు కింద రెండు లేయర్స్ వచ్చినాయి చూడండి. ఇది వచ్చేసరికి పైన మనం ఫోటోషాప్లో తీసుకున్న టూ లేయర్స్. మీరు ఫోటోషాప్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ టూ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు లేయర్లు సేమ్ యాజ్ ఇటీజ్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ఈ టైటిల్ని సమ్ ఏమైనా యానిమేషన్ అలాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు రెండు లేయర్లు సెలెక్ట్ చేసుకొని ఎస్ అన్నాం అనుకోండి, స్కేల్ ఇక్కడ చూస్తే మీకు స్కేల్ షార్ట్కట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ రెండింటికి కీ ఫ్రేమ్స్ ఇచ్చా. నెక్స్ట్ ఒక 4 సెకండ్స్కి వచ్చేసరికి నాకేమవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసినా మనకి ఆటోగా వచ్చేస్తాయి. నాకు స్టార్టింగ్ వచ్చేసరికి స్కేల్ పెద్దగా ఉండాలి చూడండి. ఇలాగా ఈ యానిమేషన్ చేసుకోవచ్చు, ఇలాగా మనకి యానిమేషన్ చేసుకోవచ్చు. 2 సెకండ్స్ పెడుతున్నా. ఓకే, కానీ నాకు కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఇక్కడ ఈ లేయర్ కింద లేయర్ పై లేయర్ ఉన్నాయి కదా, పై లేయర్లో ఫస్ట్ ఫ్రేము కొంచెం మధ్యలో పెట్టు. ఇప్పుడు చూడండి, అది వెళ్ళిన తర్వాత ఇది మూవ్ అవుతుంది. కొంచెం ఇలా పెట్టుకున్న సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఎఫెక్ట్ ఏమైనా ఇద్దాం. పై లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లో సమ్ ఎఫెక్ట్ అయినా అప్లై చేద్దాం దీనికి. స్టైలైజ్లో సమ్ గ్లో ఎఫెక్ట్, స్టైలైజ్లో గ్లో ఉంది కదా, ఈ గ్లో ఎఫెక్ట్ అప్లై చేస్తాం చూడండి, గ్లోనెస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ సమ్ ఇమేజ్ కానీ వీడియో ఫైల్ కానీ తీసుకోవచ్చు. నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ లేయర్ చూస్తే మీకు పైన వచ్చింది లేయర్, కిందకి డ్రాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ లేయర్ సైజ్ కూడా కొంచెం తగ్గించు. మీకు ఓ పక్క ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లేయర్ కూడా మూవ్ అవ్వాలి అనుకుంటే ఒక వీడియో ఫైల్ కావాలి లక్ అయితే, అలా కాకుండా ఇమేజ్ ఫైల్ను కూడా మనం రొటేషన్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాకలాగే మనం ఒక రొటేషన్కి కీబోర్డ్ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఇలాగ కీ ఫ్రేమ్స్ ఇచ్చేసి సారీ స్కేల్ చేనా, ఓకే రొటేషన్, రొటేషన్కి కీ ఫ్రేమ్ ఇచ్చేసి మనం రొటేట్ చేసుకోవచ్చు. స్కేల్ కూడా కొద్దిగా ఎక్కువే ఉండాలి. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు ఇలాగ బ్యాక్గ్రౌండ్ రొటేషన్ అవుతుంది. మనకు వచ్చేసరికి ఈ టైటిల్ వచ్చేసరికి అక్కడ అప్లై అవుతుంది. ఇలాగ మనం ఒక నేమ్ని యానిమేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో మనకి 2 లేయర్స్ వచ్చినాయి చూడండి. ఆ లేయర్స్ ద్వారా మనం ఏ యానిమేషన్ అయినా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ దాకా మనకి ఇలాగ అప్లై అయింది. ఇక్కడ నుంచి నాకేమవ్వాలంటే సపోజ్ ఒక ఒపాసిటీ ఏమైనా అప్లై చేయాలి. మనకి ట్రాన్స్ఫామ్లో ఒపాసిటీ ఆప్షన్ ఉంటుంది. ఒపాసిటీలోకి వెళ్ళిపోయి మనం పొజిషన్ కానీ ఒపాసిటీ కానీ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నాకు ఒపాసిటీ ఇక్కడ దాకా 0 వచ్చేవారు చూడండి.
జీరో వచ్చేసింది ఒపాసిటీ. ఇలాగా మనం ఒక టైటిల్ని క్రియేట్ చేసుకునేటప్పుడు అను ఉంటే బెటర్. అను కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఎడో ఫోటోషాప్ 7.0, దాంట్లో మనం అప్లై చేసుకొని డైరెక్ట్గా పిఎస్డి ఫైల్లో సేవ్ చేసుకొని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి మనం తెచ్చుకొని మనం యానిమేషన్ మన ఇష్టం. అలాగా మనం ఒక టైటిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇది ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.